కుందూరు మహేశ్వర రెడ్డికి సంబంధించిన ల్యాండ్ సువర్ణభూమికి అగ్రిమెంట్ అయ్యి క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఈఎస్ఆర్ వాళ్ళకి అగ్రిమెంట్ అయింది. ఈఎస్ఆర్ వాళ్ళకి అగ్రిమెంట్ అయిన విషయం తెలిసిన తర్వాత మళ్ళీ సువర్ణభూమి వాళ్ళకి ఆల్రెడీ అకామిడేట్ చేస్తారు, వాళ్ళ పేమెంట్స్ ఇచ్చేసారు, వేరే దగ్గర ల్యాండ్ అకామిడేట్ చేశారు, క్లియర్ అయిపోయింది. అయినా కూడా దీనిలో డిస్ప్యూట్ రేస్ చేసి ఈఎస్ఆర్ వాళ్ళు సువర్ణభూమి వాళ్ళు కుందూరు మహేశ్వర రెడ్డిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఎవరితోరా బాబు అంటే సోకాళ్ళు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వీళ్ళందరూ కలిసి ఈ మహేశ్వర రెడ్డిని ఇబ్బంది పెడతా ఉన్నారు. అసలు దొంగ ఎవరంటే సువర్ణభూమి. సో వీళ్ళు పైసలు ఎగ్గొట్టి ఆయనని బ్లాక్మెయిల్ చేస్తున్నారు 7 మంది ఎమ్మెల్యేలు. సో నేను షాక్ అయితే ఇది కంప్లీట్ స్టోరీ. కాకపోతే మనం కూడా ఒక చీటింగ్ చేసేయచ్చు ఈఎస్ఆర్ ప్రాజెక్ట్స్ వాళ్ళ మీద కానీ సువర్ణభూమి వాళ్ళ మీద కానీ అవుట్ రేట్గా. కాకపోతే మనం ఇక్కడ ఇచ్చే స్టేట్మెంట్ సరిపోతుంది, దీన్ని సుమోటోగా తీసుకొని ఏదైనా రేరా వాళ్ళు కానీ లేదంటే ఏదైనా కోర్ట్స్ కానీ సుమోటోగా తీసుకొని వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సిసిఎస్ వాళ్ళు కానీ. సో మిస్యూజ్ చేయద్దు ఎనీ మీడియా. ఇప్పుడు బాధితులందరికీ న్యాయం జరగాలంటే ఏం చేయాలి? సువర్ణభూమి ప్రాజెక్ట్స్ వాడిని పట్టుకోవాలి. బాధితులందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, సువర్ణ భూమి వాడిని పట్టుకుంటే మీ ప్లాట్లు ఇప్పటికైనా ఎట్లీస్ట్ కాకపోయినా మీరు పెట్టిన డబ్బులనే వెనకకిస్తారు, లేదా గిట్లనే నడిపించుకుంటే 5 ఏళ్ళు కాదు అది మీరు ఇంట్రెస్ట్కి బయటకి ఇచ్చుకునే ఎక్కడికైనా ఈ పాటికి అప్పించుకున్న ఇంట్రెస్ట్ అనొచ్చు. సో మిమ్మల్ని ఏ రకంగా మోసం చేయాలో, ఏ రకంగా వెన్నుపోటు పొడవాలో అన్ని రకాలుగా వెన్నుపోటు పొడవడం జరిగింది. సో దయచేసి బాధితులారా, సువర్ణ భూమి వాడిని అల్లా పట్టుకొని అడిగి పైసలు వసూలు చేసుకునే బాధ్యత మీదే. తరగని చిరునామానా దాన్ని నమ్ముకుంటే మీ ఉన్న ఆస్తులు కూడా అమ్ముకోవాలి. సువర్ణ భూమిని నమ్ముకుంటే మీ ఉన్న ఆస్తులు కూడా నమ్ముకోవాలి. ఈ అడ్వర్టైజ్మెంట్లు, ఈ ట్యాగ్ లైన్లు ఇవన్నీ బాగానే ఉంటాయి ముచ్చట్లు. బట్ ఇప్పుడు చూసారు కదా హైడ్రా దాని పైన చేసుకుంటా పోతూ ఉంది, చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ సువర్ణ భూమి లాంటి వాళ్ళు వచ్చి మొత్తం కూడా దందాలు చేసుకొని ఒకటే ప్లాట్ని అందరికీ 4-5 రిజిస్ట్రేషన్లు చేసి అందరికీ కూడా పంగణ